రెవెన్యూ ఉద్యోగులపై దాడులను వెంటనే, రెవెన్యూ ఉద్యోగులపై దాడులను వెంటనే, రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ, రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ, రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ, మహిళా ఉద్యోగులకు రక్షణ, మహిళా ఉద్యోగులకు రక్షణ, రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ, రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ. తహసీల్దార్ విజయారెడ్డి హత్యను, తహసీల్దార్ విజయారెడ్డి హత్యను. ఈరోజు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ తహసీల్దార్ శ్రీమతి విజయ గారిపై ఒక హంతకుడు నిర్దాక్షిణ్యంగా పట్ట పగలు సజీవంగా దహనం చేసి చంపడం జరిగింది. దీనికి యావత్తు తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులందరూ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఆనాడు గాంధీజీ గారు అర్ధరాత్రి ఒక మహిళ 12 గంటల రాత్రికి ఒంటరిగా తిరిగినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పన్నారు. గాంధీజీ గారి 150వ జయంతి జరుపుకుంటూ ఈ సందర్భంలో ఒక నిర్దాక్షిణ్యంగా ఒక మహిళా తహసీల్దార్కు పట్ట పగలు రక్షణ లేకుండా పోయింది ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎంతమంది ఒక తహసీల్దార్కే రక్షణ లేనప్పుడు మామూలు ఉద్యోగులు, ఈరోజు రెవెన్యూ ఉద్యోగులు 24 గంటలు రాత్రింబవళ్లు తమ యొక్క ప్రాణాలను ప్రాణంగా పెట్టి ఈ యొక్క ఎంతో విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భూ మాఫియా నుండి, ఇసుక బకాసుల నుండి రాత్రింబవళ్లు మేము విధులు నిర్వహిస్తున్నాము. ఈరోజు 24 గంటలు ఆర్టీసీ వాళ్ళు సమ్మేస్తే కూడా మేము మా ప్రాణాలకు ప్రాణంగా పెట్టి మేము విధులు నిర్వహిస్తున్నాము. అయినా కూడా మా మీద కరణ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఒక మహిళా తహసీల్దార్ అని చెప్పని చూడకుండా నిర్దాక్షిణ్యంగా కార్యాలయంలో చూడబడి హత్య చేయడం జరిగింది. దీన్ని యావత్తు రెవెన్యూ ఉద్యోగం తీవ్రంగా ఖండిస్తుంది. అతన్ని వెంటనే శిక్షించాలని, ఉరి తీయాలని చెప్పని వెంటనే దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించాలి. లేనిడల ఉద్యోగులు కార్యాలయాలను మేము ఒక నిధులను బహిష్కరిస్తామని చెప్పని ఈ సందర్భంగా తెలియస్తూ చనిపోయిన తహసీల్దార్ విజయారెడ్డి గారి ఆత్మకు శాంతి కలగాలని చెప్పని దేవుని ప్రార్థిస్తూ ఈ నిరసన కార్యక్రమానికి హాజరైన జగిత్యాల జిల్లా సమస్య రెవెన్యూ ఉద్యోగులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. మధ్యాహ్నం మా తహసీల్దార్ సోదరిమణి విజయారెడ్డి, ఆమె రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ గ్రామ మండల తహసీల్దార్గా విధులు నిర్వర్తిస్తున్నారు. మరి విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే ఒక దుండగుడు, మరి వాడు భూమాఫియా చెందినవాడు,
మరి ఇసుక మాఫియా చెందినవాడు కావచ్చు. మరి అకస్మాత్తుగా ఆమెపై కిరోసిన్ పోసి మరి అత్యంత హేయంగా సజీవ దహనం చేయడం, ఇది దేశ చరిత్రలోనే మరి ఒక రెవెన్యూ తహసీల్దార్ను మొట్టమొదటి హత్యగా మేము మరి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు తహసీల్దార్ హత్యకు నిరసనగా మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సర్వీసుల సంఘం ప్రకటించాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు, అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు, అన్ని మండల రెవెన్యూ కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు నిర్వహించాం. మరి ఇటువంటి చర్యలు ఇక ముందు పునరావృతం కాకుండా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. మరి గతంలో కూడా మరి బీఆర్ఓలను బీఆర్ఏలపై దాడులు జరిగాయి, తహసీల్దార్లపై దాడులు జరిగాయి, గ్రామ సేవకులను కూడా మరి అక్కడ బీఆర్ఏలను మంతనిలో చంపినరు. మరి అంతేకాకుండా తరచుగా ఈ భూమాఫియా గాళ్ళు, ఈ ఇసుక బహాసురులు మరి తరచుగా దాడులే జరుపుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా మరి మేము ప్రభుత్వ విధులను మరి ఎంతో ధైర్యంగా నిర్వర్తిస్తున్నాం. మరి ఇతర పనులు అప్పగించిన ఇటీవల ఆర్టీసీ సమ్మె చేస్తే కూడా ఆ పనులు కూడా మా రెవెన్యూ ఉద్యోగులకు అప్పగించిన మరి వాళ్ళు సమర్థవంతంగా నిర్వర్తిస్తూ వాళ్ళ చేత తిట్లు తింటి కూడా మరి పనిచేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా మరి ప్రభుత్వ విధులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మరి ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు రాత్రింబ వాళ్ళు మరి నిరంతరం శ్రమిస్తున్న మా రెవెన్యూ ఉద్యోగ సోదరి సోదరులపై మరి ఇలాంటి దాడులు జరపడం, మరి మరీ హత్య చేయడం, మరి ఇది ఎంతో దారుణమైన విషయం. ప్రతి రెవెన్యూ ఉద్యోగి తీవ్ర దిగ్భ్రాంతికి లోనై మరి పనిచేయని పరిస్థితిలో మరి ఈరోజు ఉన్నాడు. మరి అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి వెంటనే కఠినంగా హుటాహుటిన వెంటనే వాళ్ళని అరెస్టు చేయాలి. ఆ దుండగునితో పాటు ఆ వెనక ఉన్న దుండగులను కూడా వెంటనే ఉరితీయాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం. పోలీసులు కూడా వెంటనే స్పందించి వాళ్ళని అరెస్టు చేసి మరి హత్యా నేరం కింద వారిని వెంటనే కఠిన శిక్షలు కైకొనడానికి వాళ్ళని రిమాండ్లోకి తీసుకోవాలని మేము కోరుతూ ఉన్నాం. మరి ఇటువంటి చర్యల పట్ల మా తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరి అన్న వంగ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మరి విధులు కూడా బహిష్కరించడానికి మరి పిలుపులు ఇవ్వబోతున్నారు. మరి ఇంకా స్పందించకపోతే రోజు ప్రతి రేపు కూడా మేము ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్తూ మరి ఇక ముందు కూడా ఇలాంటి దారుణ చర్యలు జరగకుండా ప్రభుత్వం, అలాగే హోంమంత్రి, అట్లాగే మా పోలీసులు కూడా తగు చర్యలు తీసుకోవాలని మేము వారిని కోరుతా ఉన్నాం. ఈరోజు రంగారెడ్డి జిల్లా మరి అబ్దుల్లాపూర్ బేట్ తహసీల్దార్ అయినటువంటి శ్రీమతి విజయ రెడ్డి గారి హత్యను జగిత్యాల జిల్లా టీఎంజీ ఉద్యోగ సంఘం పూర్తిగా ఖండిస్తుంది, నిరసన తెలియజేస్తుంది. నిన్నటి వరకు రెవెన్యూ ఉద్యోగులపై దాడులు మాత్రమే చేసిన సందర్భం లోపల కూడా మేము పెద్ద మొత్తం లోపల మరి కలెక్టరేట్ కార్యాలయం ముందు, ఎమ్మెల్యే కార్యాలయం ముందు నిరసన తెలియజేసి వారి వాళ్ళపై ఎవరైతే దాడులు చేసిన వారి మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ చే విధంగా మేము అందరం కూడా యూనిటీ ఉండి మరి అలా చేయడం జరిగింది. ప్రజలకు కూడా తెలియ ఏ విధంగా అయితే మరి దాడులు చేయొద్దు అన్నటువంటిది కూడా సందేశం కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే మరి దారుణం, తహసీల్దార్ స్థాయి అంటే ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, ఒక జడ్జి, మండల్ జడ్జి స్థానంలో ఉన్నటువంటి ఒక తహసీల్దార్ను కార్యాలయంలో పట్టిన ఒక అంతకుడు దుండగుడు, మరి అది భూమాఫియానా ఇసుక మాఫియానా అది పూర్తిగా తెలియాల్సింది. కాబట్టి ఎవరైనా కానీ ఒక తహసీల్దారుకు రక్షణ లేకుండాటువంటి పరిస్థితుల లోపల మరి కిరోసిన్ పోసి నిప్పంటించడం మరి దారుణమైనటువంటి హేమైన సర్వే ఈ సందర్భంగా కేంద్ర సంఘం ఖండిస్తుంది. మరి ఇలాంటి చర్యలు పునరావృతమైతే మరి ఏ ఉద్యోగి కూడా ఇవాళ రెవెన్యూ కాదు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఉద్యోగి కూడా మరి రక్షణ లేకపోతే ఎలాంటి ముందు ప్రభుత్వం చేపట్టే ఏ పథకం కూడా ముందుకు కొనసాగదు. మరి మరి ప్రభుత్వాన్ని ఇప్పుడే మేము వెంటనే ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే తక్షణమే, ఇప్పుడు కాదు, ఇలాంటి చర్యలు జరగకుండా, ఇలాంటి చర్యలు జరగకుండా, ఇలాంటి మరీ హత్య నేరాల మరీ హత్యలు జరగకుండా ప్రభుత్వం వెంటనే ప్రతి ఉద్యోగికి చిన్న ఉద్యోగం నుంచి పెద్ద ఆఫీసర్ వరకు, ఇవాళ తహసీల్దార్ రేపు ఇంకొక ఆఫీసర్ ఇంకా పెద్ద ఆఫీసర్లు కావచ్చు, వేరే కలెక్టర్ కూడా కావచ్చు, ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పని ప్రభుత్వం కలెక్టర్లను కూడా కొత్త జిల్లాలో కూడా తీసుకొచ్చి పెట్టారు, ప్రజావాళ్ళు కూడా పెట్టారు. మరి అది ఎవరైనా దుండగులు ఏ స్థాయిలోనైనా వచ్చి ఎవరిపైన దాడి చేసే అవకాశం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి స్పందించి ప్రతి ఒక్కరికి ఉద్యోగికి రక్షణ కల్పించే చర్యలు చేపట్టకపోతే జగిత్యాల జిల్లా కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం ఉద్యోగుల సంఘాలు మొత్తం నిరసనలు కాదు, మేము ఏ కార్యాచరణకైనా దిగడానికి ముందుగా ఉన్నాం. మరి వెంటనే ప్రభుత్వం స్పందించి
దుండగులను వెంటనే శిక్షించి ఉద్యోగులపై దాడులు జరగకుండా మరి చర్యలు కనుక్కోవాలని చెప్పని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ విజయరెడ్డి గారి మృతిపై ఆ తహసీల్దార్ గారికి నివాళులు అర్పిస్తూ డిఎన్జిఓల సంఘం మరి జగిత్యాల జిల్లా నివాళులు అర్పిస్తూ ఉంది.